బాలకృష్ణ వెంకటేష్ మోహన్ బాబు లాంటి టాప్ స్టార్స్తో నటించిన ముద్దుగుమ్మ శిల్పాశెట్టి బాలీవుడ్లో కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది ఇప్పుడు సాగర కన్యా శిల్పాశెట్టికి ఎక్కడలేని కష్టం వచ్చి పడింది రెండు వేల పదిహేడులో శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా తన స్నేహితులతో కలిసి విట్కాయిన్ అనే సంస్థని ఏర్పాటు చేశాడు అందులో పెట్టుబడి పెడితే పది శాతం లాభాలు వస్తాయని పలువురిని నమ్మించాడు దాంతో చాలామంది పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టారు అలా సుమారు ఆరు వేల ఆరు వందల కోట్ల దాకా వసూలు చేశాడు ఆ తర్వాత బోర్డు తీసేశాడు ఈ విషయంపై దేశంలోని చాలా నగరాల్లో పోలీస్ కేసు కూడా నమోదయ్యింది ఇప్పుడు ఈ కేసులోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రాజ్ కుంద్రాకి చెందిన తొంభై ఏడు కోట్ల ఆస్తులని జప్తి చేసింది వాటిలో శిల్పా శెట్టి పేరు మీదున్న ముంబై పూణేలలో ఉన్న ఇల్లులు కూడా ఉన్నాయి రాజ్ కుంద్రా దగ్గర ప్రస్తుతం రెండు వందల ఎనభై ఐదు బిట్కాయిన్లు ఉన్నాయి వాటిని కుంద్రా స్నేహితుడు కంపెనీ డైరెక్టర్లలో ఒకరిన అమిత్ భరద్వాజ్ కుంద్రాకి ఇచ్చాడు కాకపోతే ఆయన రెండు వేల ఇరవై రెండులోనే చనిపోయాడు ఇక కుంద్రా వాటితో ఉక్రెయిన్ లో మైనింగ్ ఫామ్ ని ఏర్పాటు చేయాలని భావించాడు వాటి విలువ నూట యాభై కోట్ల దాగా ఉంటుంది ఈ విషయాలన్నిటిని కూడా ఈడీ వెల్లడి చేసింది అయితే ఈ విషయంపై న్యాయ పోరాటం చేస్తామని కుంద్రా న్యాయవాది తెలిపారు చెందిన కొంతమంది స్నేహితులు పరారీలో ఉన్నారు